సికింద్రాబాద్ బస్తీలు మీరు తిరిగారా? తిరిగితే మీకు అర్థమవుతుంది బంగారు తెలంగాణ కాదు. డ్రైనేజ్ లేవు, కనీసం వాళ్ళ ఇల్లు పడిపోతుంటే ఆదుకునేవాడు లేడు. ఇక్కడ పద్మారావు 2 సార్లు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఉండి ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఇక్కడ అందరూ, క్రిస్టియన్, హిందూ, మరాఠీ, లోకల్ అందరూ చెప్పిన సత్యం. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేనిఫెస్టో ఇది చేస్తాం అది చేస్తాం, పెన్షన్లు డబుల్ ఇస్తాం. ఉన్నోళ్ళకి ఏమలే చేయలేడు సార్ రైతు, ఆయన చేయలేడు. చూసారా, ఇది పబ్లిక్ టాక్. మీ పేరండి? ఈశ్వర్. ఈశ్వర్, మీరు ఇక్కడే ఉంటారు కదా? ఈశ్వర్ గారు ఎడ్యుకేటెడ్, చెయ్యలేరు కేసీఆర్ గారు, మీరు చెయ్యలేరు అని వీళ్ళందరికీ తెలిసిపోయింది. మరి అలాంటప్పుడు మీరు ఇప్పటికైనా 5 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని మీరు మరలా మేనిఫెస్టో రిలీజ్ చేసి అన్ని నేను డబల్ చేస్తానని నా మేనిఫెస్టో కాపీ కొట్టడం ఎందుకు? నేనైతే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నింపి 53,000 మంది వితంతులు. ఏం చెప్పారు ఆయన సార్? మీరు హెలికాప్టర్లో వచ్చినప్పుడు మీ మీటింగ్లు అటెండ్ అయ్యాను, మీరు అనేక వితంతువులకు ఆదరించారు. విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి సికింద్రాబాద్ని స్వర్గం చేసి 200 దేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తారు. సంగారెడ్డిలో చూశారు కదా 1200 ఎకరాల్లో, అది మన కెపాసిటీ. కనుక సికింద్రాబాద్ ప్రజలారా, ఈ దొంగలు గజ దొంగలు మీకు కావాలా? మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళు మరలా మీరు మోసపోతారా తెలంగాణ మిత్రులారా? లేదా పాలన రావాలి, పాలన మారాలని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేద్దాం అన్న వారందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, ఇంకా రెడ్డి వెలమ అందరూ కూడా, అరే ఇది వన్ సైడ్ ఎలక్షన్ చేద్దాం, రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకుందాం అన్న వారందరూ ప్రజాశాంతి పార్టీ 7569441275లో చేరండి. ఎమ్మెల్యేలుగా నిలబడదాం అన్నవారు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ రేవంత్ రెడ్డికి ఇస్తున్నట్టు 10 కోట్లు 50 కోట్లే పోదు, మీరు 10,000 రూపాయలు మాత్రమే ఆ గూగుల్ పే ఫోన్పే చేసి నిజమే పెట్టియండి. ముఖ్యంగా వెంటనే మా కోర్ కమిటీ కలుస్తుంది, మేము కలుస్తాం, ఆలస్యం చేయకండి.